Good morning students, I am Pravalika, Department of Physics from Sir CRR College for Women, Edur. Now I am going to discuss about first BSc semester 2 skill development course paper, and the paper title is Solar Energy. In previous videos we have already discussed few topics from unit 1 solar radiation. Let us see few more topics in this unit. Those are importance of solar energy, solar pond, and storage of solar energy. First topic entamma, importance of solar energy. Solar energy ante enti, edaithe radiated energy anedi sun dwara emit avutundo aa energy ne manam solar energy ani cheptam. And ee solar energy ane daniki greatest potential untadi. Denikanna greatest potential untadi, anni sources of renewable energy kanna solar energy ki ekkuva potential untadi ani cheptam anamata. Okay, next ee oka solar technologies anevi sunlight ni electrical ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తాయి. దేని ద్వారా కన్వర్ట్ చేస్తాయి? త్రూ ఫోటోవోల్టిక్ ప్యానెల్స్ ద్వారా అయినా కన్వర్ట్ చేస్తాయి, లేదా ఏదైతే సోలార్ రేడియేషన్ త్రూ మిర్రర్స్ ద్వారా కాన్సన్ట్రేట్ అవుతుందో దాని ద్వారా అయినా ఈ యొక్క సోలార్ టెక్నాలజీస్ సన్లైట్ నుండి ఎలక్ట్రికల్ ఎనర్జీకి కన్వర్ట్ చేస్తాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ యొక్క సోలార్ ఎనర్జీ యొక్క ఇంపార్టెన్స్ చూద్దాము. దీంట్లో మెయిన్గా మనకి 5 ఉన్నాయమ్మ. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి ఏంటి, it's good for the environment, it's a reliable cost effective energy source, and third one is it saves you money in the long run, and it creates jobs and spurs economic growth, and the fifth one is it promotes energy independence. ippudu ee okokati ela important to chuddam manam solar energy ki. ఫస్ట్ వన్ ఏంటి, ఇట్స్ గుడ్ ఫర్ ది ఎన్వైర్న్మెంట్. ఈ యొక్క సోలార్ ఎనర్జీ అనేది ఎన్వైర్న్మెంట్కి ఎలాగ గుడ్డో మనం చూద్దాం. ఇప్పుడు మనం సోలార్ ఎనర్జీ అండ్ అలాగే కన్వెన్షనల్ ఎలక్ట్రిసిటీ తీసుకున్నాం అనుకోండి, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకుంటే సోలార్ ఎనర్జీ అనేది ఫాసిల్ ఫ్యూయల్స్ మీదే డిపెండ్ అయ్యి ఉండదు. ఓకే, అంటే ఆధారపడదు. అండ్ అలాగే ఇది ఎయిర్ని కానీ వాటర్ని కానీ పొల్యూట్ చేయదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, గ్లోబల్ వార్మింగ్ని ఏ రకంగానూ కంట్రిబ్యూట్ చేయదు. సో మనం ఈ యొక్క సోలార్ ఎనర్జీని ఎన్నో రకాలుగా ప్రిఫరబుల్ ఆప్షన్ కింద మనం తీసుకుంటాం అన్నమాట. ఓకే, దీంట్లో మనం మెయిన్గా ఇంకోటి ఏం చెప్పుకుంటాము అంటే, సోలార్ ఎనర్జీ అనేది ఎర్త్స్ న్యాచురల్ రిసోర్సెస్తో వర్క్ అవుతుంది, బట్ వేరియస్ కమింగ్ టు కన్వెన్షనల్ ఎలక్ట్రిసిటీ అనేది డిప్లీట్ అవుతుంది, అండ్ అలాగే మనకి హార్మ్ చేస్తుంది అని చెప్తాం అన్నమాట. సో ఈ రకంగా ఈ సోలార్ ఎనర్జీ అనేది గుడ్ ఫర్ ద ఎన్వైర్న్మెంట్ అని చెప్పుకుంటాం. ఓకే, కమింగ్ టు సెకండ్ వన్. సెకండ్ ఏంటి, ఇట్స్ ఏ రియలబుల్ కాస్ట్ ఎఫెక్టివ్ ఎనర్జీ సోర్స్. మనకందరికీ తెలిసిందే సన్ అనేది ఏంటి, ఒక రినియబుల్ ఎనర్జీ సోర్స్. రినియబుల్ అనగానే ఏం చెప్పుకున్నాము, విచ్ కెన్ బి యూజ్ అగైన్ అండ్ అగైన్, ఆర్ ఇట్ ఈస్ ఏ రిప్లెనిష్డ్ అని చెప్పుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఫాసిల్ ఫ్యూయల్స్ అనేవి ఈవెన్చువల్గా రన్అట్ అవుతూ ఉంటాయి, బట్ సన్లైట్ అనేది అవ్వదు. సో ఈ కారణంగా సోలార్ ఎనర్జీ అనేది హైలీ రియలబుల్ అని మనం చెప్పుకుంటాం అన్నమాట. అండ్ ఇప్పుడు మనం అన్లైక్ ఫాసిల్ ఫ్యూయల్స్ చూసుకున్నాం అనుకోండి, మనకి అవి యూటిలైజ్ చేసుకోవడానికైనా ఏదైనా కూడా ఎక్స్పెన్సివ్ అని చెప్పుకుంటాం, బట్ మనం సన్లైట్ని రిసీవ్ చేసుకోవడానికి ఎలాంటి కాస్ట్ ఉండదు. సో ఈ రకంగా మనం సోలార్ ఎనర్జీ అనేది రియలబుల్ అని చెప్పుకుంటాము, అండ్ అలాగే కాస్ట్ ఎఫెక్టివ్ అని చెప్పుకుంటాం. ఇప్పుడు మనం ఈ సోలార్ ఎక్విప్మెంట్ అనేది ఇన్స్టలేషన్ ఒకసారి చేస్తే మనకి చాలా రకాలుగా బెనిఫిట్స్ ఉంటూనే ఉంటాయి అని మనకి చెప్తాం అన్నమాట. అందుకే మనము ఈ యొక్క రియలబుల్ అండ్ అలాగే కాస్ట్ ఎఫెక్టివ్ ఎనర్జీ సోర్స్ అని చెప్తాము సోలార్ ఎనర్జీని. కమింగ్ టు థర్డ్ ఇంపార్టెన్స్, ఇట్ సేవ్స్ యూ మనీ ఇన్ ద లాంగ్ రన్. మనకి మనీని చాలా రకాలుగా సేవ్ చేస్తుందంట. ఇప్పుడు ఏంటో చూద్దాం మనం. థో ద కాస్ట్ ఆఫ్ ఇన్స్టాలింగ్ సోలార్ ప్యానెల్స్ ఆర్ ఏ సోలార్ ఎలక్ట్రిక్ సిస్టమ్ హ్యాస్ డిక్రీస్డ్ ఇన్ రీసెంట్ ఇయర్స్. ఈ ఇయర్స్లో మనము సోలార్ ప్యానెల్స్ని కానీ సోలార్ ఎలక్ట్రిక్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేసుకోవడం చాలా తక్కువైపోయింది, డిక్రీజ్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇనిషియల్గా మనం ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఇప్పుడు ఏమవుతుంది,
వన్ టైం ఈవెంట్ ఇన్స్టలేషన్ అని చెప్పుకుంటాం. వేరేస్ కమ్మింగ్ టు మనం కన్వెన్షనల్ ఎలక్ట్రిసిటీయే తీసుకున్నాం అనుకోండి, ఫ్రీక్వెంట్గా ఆన్గోయింగ్గా ఏమవుతుంది, మనం ఎక్స్పెన్సివ్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. ఎలక్ట్రిక్ రేట్స్ అనే రేట్స్ అనేవి కంటిన్యూగా రేజ్ అవుతూ ఉంటాయి. బట్ కమ్మింగ్ టు ఈ యొక్క సోలార్ ప్యానల్స్ ఇవన్నీ మనం పెట్టుకుంటే ఇట్ ఈస్ ఏ వన్ టైం ఈవెంట్, వన్ టైం ఇన్స్టలేషన్ అని చెప్పుకుంటాం. అప్పుడు మనకి ఈ మనం ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేవి మన హోమ్స్కి కానీ బిల్డింగ్స్కి కానీ ఏం చేస్తుంది, సోలార్ ఎనర్జీ అనేది సేవ్ చేస్తుంది అనమాట. సో మనీని, మోర్ మనీని సేవ్ చేస్తుంది అండ్ అలాగే టైంను కూడా సేవ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అందుకే మనము ఈ సోలార్ ఎనర్జీ అనేది ఇట్ సేవ్స్ యూ మనీ ఇన్ ద లాంగ్ రన్ అని చెప్పుకుంటాము. కమింగ్ టు ఫోర్త్ వన్, ఇట్ క్రియేట్స్ జాబ్స్ అండ్ స్పర్స్ ఎకనామిక్ గ్రోత్. ఏ రకంగా, ఇప్పుడు మనం ఈ రీసెంట్ నేషనల్ సోలార్ జాబ్స్ సెన్సస్ రిపోర్ట్ తీసుకుంటే సోలార్ ఫౌండేషన్ నుంచి, సోలార్ ఎనర్జీ అనేది 17 times ఫాస్టర్గా ఉందంట జాబ్స్, దేనికన్నా ఓవరాల్ యుఎస్ ఎకనామీ తీసుకుంటే. ఇప్పుడు కమింగ్ టు 2019 చూసుకున్నాం అనుకోండి, దేవర్ అప్రాక్సిమేట్లీ 2,50,000 సోలార్ ఎనర్జీ వర్కర్స్ నేషనల్ వైడ్. అంటే 2019లోనే నేషన్ వైడ్గా సోలార్ ఎనర్జీ వర్కర్స్ అనేవారు ఎంతమంది ఉన్నారంటే అప్రాక్సిమేట్గా 2,50,000 ఉన్నారంట. సో ఈ రకంగా సోలార్ ఎనర్జీ అనేది ఇట్ క్రియేట్స్ జాబ్స్ అండ్ అలాగే ఎకనామిక్ గ్రోత్ని ఎంతగానో డెవలప్ చేస్తుంది అని చెప్తాము. కమింగ్ టు ఫైనల్ ఇంపార్టెంట్ థింగ్స్, ఇట్ ప్రమోట్స్ ఎనర్జీ ఇండిపెండెన్స్. ఏం చేస్తుందమ్మా, ఈ ఎనర్జీ ఇండిపెండెన్స్ని ప్రమోట్ చేస్తుందంట. ఇక్కడ ఒకటే ఒక పాయింట్, మనం సోలార్ ఎనర్జీ యూజ్ చేయడం వల్ల ఎస్పెషల్గా మనకి బ్యాకప్ బ్యాటరీ సిస్టమ్ అనేది ఉంటుంది. సో ఈ రకంగా మనకి ఎలాంటివి పవర్ గ్రిడ్స్ అనేవి ఉండవు అండ్ అలాగే మనకి ఎప్పుడైతే ఎక్కువ మోస్ట్ ఎనర్జీ కావాలి అనుకుంటే అలాంటి ప్లేసెస్లో మనం ఈ యొక్క మనకి ఈ యొక్క బ్యాకప్ బ్యాటరీ సిస్టమ్ ఉంటుంది కాబట్టి మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో అందుకే మనం ఏం చెప్తాము, ఇట్ ప్రమోట్స్ ఎనర్జీ ఇండిపెండెన్స్ అని చెప్పుకుంటాము అన్నమాట. దీస్ ఆర్ ద 5 ఇంపార్టెన్స్ ఆఫ్ సోలార్ ఎనర్జీ. నెక్స్ట్ టాపిక్ ఏంటి, సోలార్ పాండ్. సోలార్ పాండ్ అంటే ఏంటమ్మా, ఇట్ ఈస్ ఏ బాడీ ఆఫ్ వాటర్ అని చెప్తాం. ఇది ఏం చేస్తుంది, సోలార్ ఎనర్జీని కలెక్ట్ చేస్తాం, స్టోర్ చేయడం దీని పని అనమాట. సో దీన్ని అందుకే మనం ఏమంటాము, సోలార్ పాండ్ అంటాం. దీంట్లో ఉన్న వాటర్ అనేది వార్మ్ అవుతాయని చెప్తున్నాం. ఎలా వార్మ్ అవుతాయని చెప్తున్నాము, ఈ యొక్క సన్ అనేది ఎక్స్పాండ్ అయ్యి రైజ్ అవ్వడం వల్ల దాంట్లో ఉన్న వాటర్ అనేది వార్మ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ దీంట్లో ఉన్న కోల్డర్ వాటర్ ఏం చేస్తాయి, ఈ యొక్క పాండ్కి డౌన్ అంటే లోవర్ సర్ఫేస్ కి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇక్కడ ఏం క్రియేట్ అవుతుందంటే నేచురల్ కన్వెక్టివ్ సర్కులేషన్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ఇది ఏం చేస్తుంది, అది వాటర్తో మిక్స్ అయ్యి హీట్ని డిసిపేట్స్ చేస్తుంది అనమాట. సో దీని కారణంగా కోల్డర్ వాటర్ అనేది ఒక పాండ్ యొక్క లోవర్ సర్ఫేస్ కి మూవ్ అయిపోతాయి అని చెప్తున్నాం అనమాట. దీంట్లో ఉన్న డిజైన్ ఏంటి అంటే కన్వెక్షన్ని రెడ్యూస్ చేసేస్తుంది. అసలు ఏం చేయాలి, ఇది ఏదైతే పాండ్ హీట్ని కలెక్ట్ చేస్తుందో స్టోర్ చేయాలి, కానీ ఇది స్టోర్ చేయకుండా ఏం చేస్తుంది, కన్వెక్షన్ని రెడ్యూస్ చేసేస్తుంది అనమాట. ఓకే, దీని యొక్క డిజైన్ అనేది ఏం చేస్తుంది, రెడ్యూస్ చేస్తుంది అని చెప్తాను. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేటప్పటికి ఏంటి అంటే ఈ యొక్క సాలినిటీ గ్రేడియంట్ అనేది కన్వెక్షన్ కరెంట్ని ప్రివెంట్ చేస్తుంది. ఓకే, అండ్ దీంట్లో ఉన్న సోలార్ రేడియేషన్ ఏం చేస్తుంది, లోవర్ లేయర్ని రీచ్ అవుతుంది అనమాట. ఎక్కడైతే కాన్సన్ట్రేటెడ్ సాల్ట్ సొల్యూషన్ ఉంటుందో ఆ లోవర్ లేయర్లోకి ఈ సోలార్ రేడియేషన్ అనేది రీచ్ అవుతుంది అని చెప్తామన్నమాట. ఏదైతే ఈ యొక్క లేయర్ మీద టెంపరేచర్ అనేది రేజ్ అవుతూ ఉంటుంది, బట్ ఈ యొక్క హీట్ అనేది ఆ యొక్క సర్ఫేస్ మీదకి మూవ్ అవ్వలేదు. ఎందుకు అంటే ఈ యొక్క కన్వెన్షన్ ద్వారా మూవ్ అవ్వలేదు అని చెప్తాం. అండ్ ఫైనల్గా ఈ సోలార్ హీట్ అనేది ఏమవుతుంది అంటే ఈ పాండ్లో ఉన్న లోవర్ లేయర్లోనే స్టోర్ అవుతుంది అని చెప్తామన్నమాట. ఓకే, నెక్స్ట్ దీని యొక్క వర్కింగ్ ఏంటో చూద్దాం. ఈ యొక్క సన్స్ రేస్ ఉన్నాయి కదా, అవి ఏం చేస్తాయి, వాటర్ని హీట్ చేస్తాయి. అండ్ అలాగే ఈ యొక్క హీటెడ్ వాటర్ అనేది ఎక్కడ ఉంటుంది, ఈ యొక్క పాండ్ ఒక టాప్ లేయర్ మీద రీచ్ అయి ఉంటుంది. అండ్ ఇది ఏం చేస్తుంది, ఏదైతే హీట్ అట్మాస్ఫియర్లో హీట్ ఉంటుందో అది లాస్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. అట్మాస్ఫియర్లో లాస్ అయిపోతూ ఉంటుంది. అండ్ ఈ యొక్క పాండ్లో వాటర్ అనేది ఎలా రిమైన్ అవుతాయి అంటే విత్ అట్మాస్ఫిరిక్ టెంపరేచర్తో రిమైన్ అయి ఉంటాయి అని చెప్తాం.
నెక్స్ట్ ఈ యొక్క సోలార్ పాండ్ యొక్క రిస్ట్రిక్ట్ ఏం చేస్తుందంటే ఈ టెండెన్సీ ఏంటంటే ఈ బాటమ్ లేయర్లో ఉన్న సాల్ట్ని డిజాల్వ్ చేస్తుంది అండ్ దీన్ని మేకింగ్ ఇట్ టూ హెవీ టు రైజ్ అంటే రైజ్ అవ్వడానికి హెవీగా తయారు చేస్తుంది అని చెప్తామన్నమాట ఈ యొక్క టెండెన్సీ. ఓకే, దిస్ ఈస్ ద వర్కింగ్ ఆఫ్ సోలార్ పాండ్. మరి దీంట్లో మెయిన్ ఫంక్షన్స్ ఏంటి? త్రీ ఫంక్షన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే కలెక్షన్ ఆఫ్ రేడియంట్ ఎనర్జీ అండ్ ఇట్స్ కన్వర్జన్ ఇన్ టు హీట్. రేడియంట్ ఎనర్జీని కలెక్ట్ చేస్తుంది అండ్ అలాగే హీట్లోకి కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటి? స్టోరేజ్ ఆఫ్ హీట్. ఏం చేస్తుంది? హీట్ ని స్టోర్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ థర్మల్ ఎనర్జీ అవుట్ ఆఫ్ ద సిస్టమ్. సిస్టమ్ నుంచి బయటికి ఈ యొక్క థర్మల్ ఎనర్జీని ట్రాన్స్పోర్ట్ చేయడమే దీని యొక్క మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ సోలార్ పవర్ అని చెప్తాను. దీంట్లో మనకి మొత్తం త్రీ జోన్స్ కన్సిస్ట్ అయి ఉంటాయి అన్నమాట. అవే ఏంటి? ఒకటి అప్పర్ కన్వెక్టివ్ జోన్, నెక్స్ట్ నాన్ కన్వెక్టివ్ జోన్ అండ్ నెక్స్ట్ లోవర్ కన్వెక్టివ్ జోన్. ఇప్పుడు ఈ యొక్క అప్పర్ కన్వెక్టివ్ జోన్ అంటే ఏంటి, ఎలా యాక్ట్ చేస్తుంది అంటే ఒక సోలార్ రిసీవర్ కింద యాక్ట్ చేస్తుంది. వెరస్ కమ్మింగ్ టు ఈ యొక్క గ్రేడియంట్ అనేది ఎలా సర్వ్ చేస్తుంది అంటే నాన్ కన్వెక్టివ్ జోన్ కింద సర్వ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఫైనల్ జోన్ ఏంటి? లోవర్ కన్వెక్టివ్ జోన్. ఇదేంటి? ఈ యొక్క డెన్సెస్ట్ సాల్ట్ కాన్సన్ట్రేషన్ని హీట్ స్టోరేజ్ జోన్ కింద సర్వ్ చేస్తుంది అన్నమాట. ఓకే, దీస్ ఆర్ ద త్రీ జోన్స్ ఇన్ సోలార్ పాండ్. లెట్ అస్ సీ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి? ఇట్ ఈస్ లో ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ పర్ ఇన్స్టాల్డ్ కలెక్షన్ ఏరియా అండ్ థర్మల్ స్టోరేజ్ ఈస్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ టు ద కలెక్టర్ అండ్ ఈజ్ ఆఫ్ వెరీ లో కాస్ట్ అండ్ ఇట్ కెన్ ఆపరేట్ ఇన్ ఆల్మోస్ట్ ఎనీ క్లైమేట్ అండ్ కెన్ స్టోర్ సోలార్ హీట్ మచ్ మోర్ ఎఫిషియెంట్లీ దెన్ ఏ బాడీ ఆఫ్ వాటర్ ఆఫ్ సేమ్ సైజ్. ఓకే, లెట్ అస్ సీ డిసడ్వాంటేజెస్. ఇట్ షుడ్ రిక్వైర్ ఏ స్పెసిఫిక్ లొకేషన్ దట్ ఈస్ నాట్ రెడీలీ అవైలబుల్ ఇన్ ఆల్ ఏరియాస్ అండ్ అలాగే ఎక్సెసివ్ విండ్ కెన్ బ్లో వాటర్ అవే ఆర్ ఎవాపరేట్ ద టాప్ లేయర్ ఆఫ్ వాటర్ ఎట్ హై రేట్ అండ్ ద ఫైనల్ డిసడ్వాంటేజెస్ రిస్క్ ఆఫ్ కంటామినేషన్ ఆఫ్ గ్రౌండ్ విత్ హై సాల్ట్ లెవెల్స్ ఫ్రమ్ వాటర్ ఇన్ పాండ్. దీస్ ఆర్ ది అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ సోలార్ పాండ్. లెట్ అస్ సీ ది అప్లికేషన్స్. వాట్ ఆర్ ది అప్లికేషన్స్ ఆఫ్ సోలార్ పాండ్? సాల్ట్ ప్రొడక్షన్, ఆక్వాకల్చర్ యూజింగ్ సెలైన్ ఆర్ ఫ్రెష్ వాటర్, డైరీ ఇండస్ట్రీ, గ్రెయిన్ ఇండస్ట్రీ అండ్ వాటర్ సప్లై. దీస్ ఆర్ ది వర్కింగ్ అప్లికేషన్స్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ సోలార్ పాండ్. నెక్స్ట్ టాపిక్ ఏంటి? స్టోరేజ్ ఆఫ్ సోలార్ ఎనర్జీ. దీంట్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి? ఫైవ్ టైప్స్ ఉన్నాయి. ఏంటివి అవి? థర్మల్ ఎనర్జీ స్టోరేజ్, ఎలక్ట్రికల్ స్టోరేజ్, కెమికల్ స్టోరేజ్, మెకానికల్ స్టోరేజ్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్టోరేజ్. అండ్ దీంట్లో మళ్ళీ ఒక్కొక్క స్టోరేజ్లో టూ టైప్స్ కింద, త్రీ టైప్స్ కింద డిఫైన్ అయి ఉన్నాయన్నమాట. ఫస్ట్ మనం థర్మల్ ఎనర్జీ స్టోరేజ్ చూద్దాం. దీంట్లో మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి? టూ టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చి సెన్సిబుల్ హీట్ అండ్ సెకండ్ వన్ ఈస్ లాటెంట్ హీట్. మళ్ళీ ఈ సెన్సిబుల్ హీట్ టూ టైప్స్ కింద డిరైవ్ అయినాయి. ఏంటి అవి? వాటర్ స్టోరేజ్ ఒకటి, ప్యాక్డ్ బెడ్ స్టోరేజ్ అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ మనం దీంట్లో సెన్సిబుల్ హీట్ అంటే ఏంటి, లాటెంట్ హీట్ అంటే ఏంటో చూద్దాం. సెన్సిబుల్ హీట్ స్టోరేజ్, ఎప్పుడైతే మనం ఎడిషన్ ఆర్ రిమూవల్ ఆఫ్ హీట్ చేస్తామో టెంపరేచర్ ఎలాంటి చేంజ్ లేకుండా, దాన్ని మనం సెన్సిబుల్ హీట్ స్టోరేజ్ అంటాం. ఇప్పుడు లాటెంట్ హీట్ స్టోరేజ్ అయితే ఎప్పుడైతే మనకి ఫేజ్ చేంజ్ అవుతూ టెంపరేచర్ చేంజ్ అవ్వకుండా ఎనర్జీ అనేది అబ్జర్వ్డ్ ఆర్ రిలీజ్డ్ అయితే దాన్ని మనం లాటెంట్ హీట్ స్టోరేజ్ అంటాం అన్నమాట. ఇదే సెన్సిబుల్ అండ్ లాటెంట్ హీట్ స్టోరేజ్ ఒక డిఫరెన్స్. నెక్స్ట్ కమింగ్ టు సెన్సిబుల్ హీట్ స్టోరేజ్ ఇన్ వాటర్ స్టోరేజ్ అన్నమాట. ఫస్ట్ టైప్ ఏంటనుకున్నాం మనము, వాటర్ స్టోరేజ్. ఇప్పుడు చూద్దాం, వాటర్ అనేది ఒక ఐడియల్ మెటీరియల్ ఏదైతే హీట్ని యూజబుల్గా స్టోర్ చేస్తుందో అని. నెక్స్ట్ అండ్ అలాగే ఇది క్లోయింగ్ కాస్ట్ అని చెప్తాము అండ్ దీనికి హై స్పెసిఫిక్ హీట్ ఉంటుంది అని కూడా మనం చెప్పుకుంటాం అన్నమాట. ఇప్పుడు మన కన్వీనియంట్ బట్టి వాటర్ అనేది ఒక మాస్ కింద కూడా యూజ్ చేసుకుంటాము అండ్ అలాగే ఇది అండ్ హీట్ ట్రాన్స్ఫర్ మీడియం ఇన్ ద సోలార్ కలెక్టర్. సోలార్ కలెక్టర్లో హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అని చెప్తాం. అండ్ ఈ యొక్క లోడ్లో ఇది ఎలా వర్క్ చేస్తుంది అంటే హీట్ ఎక్స్చేంజర్స్ కింద కూడా వర్క్ చేస్తుంది అన్నమాట.
ఓకే, ఇది వర్క్ స్టోరేజ్ వచ్చి. మరి నెక్స్ట్ ఇంకో టైప్ ఏం చెప్పుకున్నాం మనము, ప్యాక్డ్ బెడ్ స్టోరేజ్. ఈ యొక్క ప్యాక్డ్ బెడ్ స్టోరేజ్ అనేది ఒక లార్జ్ ఇన్సులేటెడ్ కంటైనర్ అని చెప్పచ్చు. ఇది దేంతో ఫిల్ అయి ఉంటుంది, లూజ్లీ ప్యాక్డ్ రాక్స్. రాక్స్ అనేవి లూజ్గా ప్యాక్ అయ్యి ఈ యొక్క ఇన్సులేటెడ్ కంటైనర్లో ఫిల్ అయి ఉంటాయి అని చెప్తాం అన్నమాట. ఓకే, అండ్ ఇది ఏం రిజల్ట్ చేస్తుంది అంటే, ఎయిర్ అండ్ రాక్స్ మధ్య ఉన్న కన్వెన్షన్ అనేది, న్యాచురల్ ఆర్ ఫోర్స్ కన్వెన్షన్ అనేది మనకి చూపిస్తుంది, అంటే రిజల్ట్ అవుతుంది అని చెప్తాం అన్నమాట ఈ యొక్క సర్క్యులేషన్ ఆఫ్ ఎయిర్ వల్ల. అండ్ ఈ రాక్ అనేది మోర్ ఈజీలీ కంటైన్డ్ దెన్ వాటర్. ఈ రాక్స్ అనేవి ఏం చెప్పుకుంటున్నాము, వాటర్ కన్నా ఈజీగా కంటైన్ ఉంటాయి అని చెప్తున్నాము. అండ్ ఇది ఒక ఓన్ హీట్ ఎక్స్చేంజర్ కింద కూడా వర్క్ చేస్తుంది అని చెప్తాం. ఓకే, అండ్ దీనికి హీట్ ట్రాన్స్ఫర్ కోఫిషియంట్ అనేది ఎయిర్కి సాలిడ్కి మధ్య చాలా హైగా ఉంటుంది అని చెప్తాము. అండ్ అలాగే ఇది లో కాస్ట్ స్టోరేజ్ అని కూడా మన ఫర్దర్గా చెప్పుకుంటాం అన్నమాట. ఇవే సెన్సిబుల్ స్టోరేజ్లో వాటర్ స్టోరేజ్ అండ్ అలాగే ప్యాక్డ్ బెడ్ స్టోరేజ్. మనకి ఒక థర్మల్ స్టోరేజ్ సిస్టంలో సెకండ్ది ఏంటమ్మా, లాటెంట్ హీట్ స్టోరేజ్. ఈ లాటెంట్ హీట్ స్టోరేజ్ అంటే ఏంటి, ఈ హీట్ ఈజ్ స్టోర్డ్ ఇన్ మెటీరియల్. హీట్ అనేది ఎలా స్టోర్ అవుతుందంటే దీంట్లో మెటీరియల్ కింద స్టోర్ అవుతుంది. వెన్ ఇట్ మెల్ట్స్ అండ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద మెటీరియల్ వెన్ ఇట్ ఫ్రీజెస్. ఎప్పుడైతే మెల్ట్ అయ్యి అండ్ అలాగే ఆ మెటీరియల్ నుంచి ఎక్స్ట్రాక్ట్ అవుతుంది, ఎప్పుడైతే ఆ మెటీరియల్ ఫ్రీజ్ అవుతుందో అని కూడా చెప్తాము. అండ్ ఈ యొక్క మెటీరియల్ అనేది ఫేస్ చేంజ్కి సూటబుల్ టెంపరేచర్లో చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. అండ్ దీనికి యూస్ఫుల్ ఎనర్జీ స్టోరేజ్ అనేవి ఉంటాయి. ఈ దీనికి కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి. ఏంటి అవి, ఇట్ మస్ట్ బి అకంపెయిన్డ్ బై హై లేటెంట్ హీట్ ఎఫెక్ట్, అండ్ అలాగే ఇట్ మస్ట్ బి రివర్సిబుల్ వితౌట్ డిగ్రేడేషన్, అండ్ ఇట్ మస్ట్ అక్కర్ విత్ లిమిటెడ్ సూపర్ కూలింగ్, అండ్ ద మెటీరియల్ మస్ట్ బి అవైలబుల్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్, అండ్ ద మెటీరియల్ మస్ట్ బి హార్మ్లెస్, అండ్ మోర్ ఓవర్ ఇట్ మస్ట్ హ్యావ్ హై థర్మల్ కండక్టివిటీ బోత్ ఫేస్. సో దిస్ ఈస్ ద క్రైటీరియా ఫర్ ఫేస్ చేంజ్ ఇన్ లాటెంట్ హీట్ స్టోరేజ్. ఓకే, లెట్ అస్ సీ సెకండ్ స్టోరేజ్ సిస్టమ్. ద సెకండ్ స్టోరేజ్ సిస్టమ్ ఈజ్ ఎలక్ట్రిక్ స్టోరేజ్. దీంట్లో ఎన్ని టైప్స్ ఉన్నాయమ్మా, మొత్తం మూడు ఉంటాయి. ఒకటి కెపాసిటర్, ఒకటి ఇండక్టర్, అండ్ ఇంకోటి బ్యాటరీ. ఫస్ట్ కెపాసిటర్ అంటే ఏంటో చూద్దాం. కెపాసిటర్ అనగానే మనకు తెలిసింది ఏంటి, విచ్ స్టోర్స్ ది ఎనర్జీ, అవునా. ఇక్కడ ఈ కెపాసిటర్ అనేది లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీని స్టోర్ చేస్తుంది. దానికి ఫార్ములా ఏం చెప్పుకుంటున్నాము, హెచ్ క్యాప్ ఈక్వల్స్ టు 1/2 × V/E² వెరస్ V అనేది ఏంటమ్మా ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ డైఎలెక్ట్రిక్, ఎప్సిలాన్ అంటే కాన్స్టెంట్, E అంటే ఏంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్. ఈ యొక్క ఎలక్ట్రిక్ ఎనర్జీ అనేది ఎలా స్టోర్ అవుతుంది, స్టోరబుల్ ఇన్ డైఎలక్ట్రిక్లో స్టోర్ అవుతుంది అని చెప్తాము. అండ్ ఈ యొక్క కెపాసిటివ్ స్టోరేజ్ అనేది ఎకనామికల్గా నో లాంగర్ దెన్ 12 అవర్స్ ఉండదు, అంటే 12 అవర్స్ కన్నా ఎకనామికల్గా స్టోరేజ్ ఉండదు అని చెప్తాము. అండ్ ఈ యొక్క కెపాసిటర్స్ అనేవి ఎలక్ట్రికల్ ఎనర్జీ స్టోర్ చేస్తుంది ఎట్ హై వోల్టేజ్ అండ్ లో కరెంట్. అర్థమైందా, ఈ యొక్క కెపాసిటర్స్ అనేవి విత్ హై వోల్టేజ్ అండ్ లో కరెంట్తో ఎలక్ట్రికల్ ఎనర్జీని స్టోర్ చేస్తుంది అని చెప్తాము అన్నమాట. ఇది కెపాసిటర్ గురించి. కమింగ్ టు ఇండక్టర్, ఇండక్టర్ ఏం చేస్తుంది, ఎట్ లో వోల్టేజ్ అండ్ హై కరెంట్తో ఇండక్టర్ అనేది స్టోర్ చేస్తుంది. దీంట్లో ఇండక్టర్ అండ్ కెపాసిటర్ అనేవి రెండు స్టోర్ చేసేవే, బట్ ఇక్కడ ఏం చేస్తుంది, హై వోల్టేజ్తో లో కరెంట్తో ఎలక్ట్రికల్ ఎనర్జీని స్టోర్ చేస్తుంది కెపాసిటర్స్. వెరస్ ఇండక్టర్స్ ఏమవుతాయి, లో వోల్టేజ్ అండ్ హై కరెంట్తో ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది స్టోర్ చేస్తుంది అని చెప్తాం అన్నమాట. అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇది స్టోర్ చేస్తుంది ఇండక్టర్ అనేది. ఓకే, అండ్ హెచ్ ఇండక్టర్ ఈక్వల్స్ 1/2 V/μHm² అన్నాం. ఇక్కడ మ్యూ అంటే ఏంటి, పర్మేబిలిటీ ఆఫ్ మెటీరియల్. హెచ్ఎం అంటే ఏంటి, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ. అండ్ హెచ్ ఇండక్టర్ అంటే ఏం చెప్తాము, ఇట్ టు బి లార్జ్, బోత్ మ్యూ అండ్ హెచ్ఎం షుడ్ బి లార్జ్ అని చెప్తాం. ఓకే, అండ్ ఇట్ హ్యాస్ హై మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఆర్ రిక్వైర్డ్. అండ్ దీని యొక్క రివర్స్ ఆపరేషన్ ఇన్ కేస్ ఆఫ్ ఇండక్టర్ కెన్ డిశ్చార్జ్ స్టోర్డ్ ఎనర్జీ. దీంట్లో రివర్స్ ఆపరేషన్ ఏంటమ్మా, ఇట్ కెన్ డిశ్చార్జ్ ది స్టోర్డ్ ఎనర్జీ విచ్ కెనాట్ డూ బై కెపాసిటర్.
ओके दिस इज अबाउट इंडक्टर कमिंग टू बैटरी ఈ బ్యాటరీ అనేది ఏం చెప్తాము ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ ఇండివిజువల్ సెల్స్ అని చెప్తాము మరి ఈ సెల్ అనేది దేని కాంబినేషన్ ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ మెటీరియల్ అండ్ ఎలక్ట్రోలైట్ వేర్ ఎనర్జీ ఈజ్ స్టోర్డ్ ఎలక్ట్రోకెమికల్లీ ఏం చెప్తాము మనం బ్యాటరీ అనేది కాంబినేషన్ ఆఫ్ ఇండివిజువల్ సెల్స్ మరి సెల్ అంటే ఏంటి ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ మెటీరియల్ అండ్ ఎలక్ట్రోలైట్ అని చెప్తాం ఏదైతే ఎనర్జీ అనేది ఎలక్ట్రోకెమికల్ గా స్టోర్ చేస్తుందో అండ్ ఈ యొక్క ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కూడా మనం రీగెయిన్ చేసుకుంటాము ఓకే అండ్ వీటి యొక్క సెకండరీ బ్యాటరీస్ అనేవి దేనికి సోలార్ అప్లికేషన్కి చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకుంటాం దాన్ని మనం ఏమంటాము రీఛార్జబుల్ బ్యాటరీస్ అంటాం ఎగ్జాంపుల్గా మనం ఏమేమి చెప్పుకుంటాము ఎగ్జాల్డ్ యాక్సిడ్ అని నికిల్ క్యాండియం అని ఐరన్ ఎయిర్ అని నికిల్ హైడ్రోజన్ సోడియం సల్ఫర్ ఇలా ఎన్నో కూడా మనం చెప్పుకుంటాం అండ్ ఈ యొక్క ఎలక్ట్రోలైట్ లో యానోడ్ అండ్ కాథోడ్ అనే ఏమై ఉంటాయమ్మా ఇమర్స్ అయి ఉంటాయి ఇది దేని గురించి చెప్పుకున్నాం ఈ త్రీ కూడా మనకి ఏ స్టోరేజ్ లో ఎలక్ట్రిక్ స్టోరేజ్ లో చెప్పుకున్నాం కమింగ్ టు థర్డ్ స్టోరేజ్ ఏంటి థర్డ్ స్టోరేజ్ వచ్చి కెమికల్ స్టోరేజ్ దీంట్లో మనకి మళ్ళీ ఎన్ని టైప్స్ ఉన్నాయి టూ టైప్స్ ఉన్నాయి ఒకటి కెమికల్ స్టోరేజ్ అండ్ ఇంకోటి థర్మోకెమికల్ ఎనర్జీ స్టోరేజ్ అని చెప్తాం మరి కెమికల్ స్టోరేజ్ అనేది ఎలా ఉంటుంది ఒక ఫామ్ ఆఫ్ ఫ్యూయల్లో ఉంటుందంట దీన్ని మనం బ్యాటరీలో స్టోర్ చేయడానికి ఎలా స్టోర్ చేస్తాము అంటే ఫోటోకెమికల్ రియాక్షన్ ద్వారా మనం స్టోర్ చేస్తాము బై సోలార్ రేడియేషన్ ద్వారా ఈ యొక్క బ్యాటరీ అనేది ఫోటోకెమికల్గా అండ్ అలాగే ఎప్పుడైతే మనకి కావాలో అప్పుడు ఎలక్ట్రికల్గా డిశ్చార్జ్ చేస్తుంది అన్నమాట సో ఈ రకంగా మనం కెమికల్ స్టోరేజ్ అనేది యూజ్ చేసుకుంటాం కమింగ్ టు థర్మోకెమికల్ ఎనర్జీ స్టోరేజ్ ఇవి దేనికి సూటబుల్ మీడియం అండ్ అలాగే హై టెంపరేచర్ అప్లికేషన్స్కి ఈ థర్మోకెమికల్ ఎనర్జీ స్టోరేజ్ అనేది సూటబుల్ అని చెప్తాం మనం ఇప్పుడు స్టోర్ చేయడానికి ఇవి ఈ రియాక్షన్స్ అనేవి ఎలా అవ్వాలి రివర్సిబుల్ రియాక్షన్స్ అనేవి అట్రాక్ట్ అవుతాయి అండ్ అలాగే ఈ యొక్క ఫార్వర్డ్ రియాక్షన్ ఎలా టేక్స్ ప్లేస్ అవుతుంది అంటే హీట్ని అబ్జర్బ్ చేసుకుంటుంది సోలార్ ఎనర్జీ నుంచి అండ్ అలాగే ఈ రివర్స్ రియాక్షన్ ఎలా జరుగుతుంది అది హీట్ని లిబరేట్ చేస్తుంది అని చెప్తాము అన్నమాట ఇలా ఈ రెండు రకాలుగా మనకి కెమికల్ స్టోరేజ్ అనేది ఉంటుంది కమింగ్ టు ఫోర్త్ది ఏంటి మెకానికల్ ఎనర్జీ స్టోరేజ్ దీంట్లో మనకి త్రీ టైప్స్ ఉన్నాయి మళ్ళీ పంప్డ్ హైడ్రో ఎలక్ట్రిక్ స్టోరేజ్ కంప్రెస్డ్ ఎయిర్ ఎనర్జీ స్టోరేజ్ అండ్ ఫ్లై వీల్ స్టోరేజ్ ఇప్పుడు మనం ఫస్ట్ వన్ చూద్దాం ఏంటి ఫస్ట్ వన్ పంప్డ్ హైడ్రో ఎలక్ట్రిక్ స్టోరేజ్ ఇప్పుడు ఈ యొక్క హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్లో ఎప్పుడైతే వన్స్ వాటర్ అనేది రన్ అవుతుందో డౌన్ హిల్ నుంచి టర్బైన్స్కి ఇది ఏమవుతుంది టర్బైన్స్ నుంచి మళ్ళీ ఎక్కడికి ఫ్లో అవుతుంది సీకి ఫ్లో అవుతుంది చూడండి ఇక్కడ టర్బైన్స్కి వచ్చి మళ్ళీ టర్బైన్స్ నుంచి ఎక్కడికి ఫ్లో అవుతుంది సీకి ఫ్లో అవుతుంది మళ్ళీ ఇది ఏమవుతుంది మళ్ళీ ఈ యొక్క పంప్డ్ హైడ్రో అనేది వాటర్ని బ్యాక్కి అంటే హిల్కి మళ్ళీ పంపించి మళ్ళీ దీన్ని మనం పవర్ జనరేషన్కి అగైన్ అండ్ అగైన్ రీయూస్ చేస్తూ ఉంటాం అన్నమాట ఇదే మనకి పంప్డ్ హైడ్రో ఎలక్ట్రిక్ స్టోరేజ్ అంటాం నెక్స్ట్ దీంట్లో సెకండ్ స్టోరేజ్ ఏంటి కంప్రెస్డ్ ఎయిర్ ఎనర్జీ స్టోరేజ్ దీంట్లో కంప్రెసర్ ఆర్ఎస్ విండ్ టర్బైన్ అనేవి ఎలా యూస్ చేస్తాం మనం కంప్రెస్డ్ ఎయిర్ని స్టోర్ చేస్తాం అన్నమాట ఈ యొక్క స్టోరేజ్ ట్యాంక్లో లేటర్ ఈ యొక్క కంప్రెస్ చేసింది ఎలా యూస్ చేస్తాము అంటే టర్బైన్ని డ్రైవ్ చేయడానికి అండ్ అలాగే మనం ఎక్కడైతే డిమాండ్ ఉందో అక్కడ ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయడానికి మనం ఈ కంప్రెస్డ్ ఎయిర్ని యూస్ చేస్తామన్నమాట సో దీన్నే మనము కంప్రెస్డ్ ఎయిర్ ఎనర్జీ స్టోరేజ్ అని అంటాము కమింగ్ టు ఫైనల్ ఫ్లై వీల్ స్టోరేజ్ ఈ ఫ్లై వీల్ స్టోరేజ్ అనేది ఏంటి ఇట్ ఈస్ డ్రివెన్ బై ఎలక్ట్రిక్ మోటార్ ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా పనిచేస్తుంది ఇది ఎలా ఎప్పుడు డ్యూరింగ్ ఆఫ్ పీక్ అవర్స్ స్టోర్స్ మెకానికల్ ఎనర్జీ ఎప్పుడైతే ఇది డ్యూరింగ్ ఆఫ్ పీక్ అవర్స్లో ఇది ఏం చేస్తుంది మెకానికల్ ఎనర్జీని స్టోర్ చేస్తుంది ఎప్పుడైతే ఈ రొటేషన్ ఆఫ్ ఫ్లై వీల్ ఉంటుందో ఇది ఏం చేస్తుంది అంటే ఏ రకంగా యూజ్ అవుతుంది అంటే టు ఆపరేట్ ఏ జనరేటర్ జనరేటర్ని ఆపరేట్ చేయడానికి వర్క్ చేస్తుంది అండ్ అలాగే ఏం చేస్తుంది ఫర్దర్ గా ఎలక్ట్రిసిటీని ఎప్పుడైతే మనకి రిక్వైర్డ్ అప్పుడు మనకి ప్రొడ్యూస్ చేస్తుంది అన్నమాట ఈ యొక్క దీంట్లో ఎన్ని ఇది దేని స్టోరేజ్ అని చెప్పుకున్నాం మనము మెకానికల్ ఎనర్జీ స్టోరేజ్ కమింగ్ టు లాస్ట్ స్టోరేజ్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎనర్జీ స్టోరేజ్ ఆర్ సూపర్ కండక్టింగ్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ స్టోరేజ్ ఇది ఒక మెటీరియల్ అనేది సడన్ గా ఏమవుతుంది మనకి ఎలక్ట్రిసిటీ అనేది ఫ్లో అవుతున్నప్పుడు రెసిస్టెన్స్ అనేది సడన్ గా లూజ్ అవుతుంది ఎప్పుడు తక్కువ
తక్కువ టెంపరేచర్లో ఉన్నప్పుడు కూల్ అయినప్పుడు అన్నమాట. అండ్ ఇప్పుడు మనం దీన్ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళామంటే మనం స్ట్రాంగ్ కరెంట్ ఎలక్ట్రిక్ కరెంట్స్ని క్యారీ చేయొచ్చు అని చెప్తాం అన్నమాట. అంటే ఇక్కడ మెటీరియల్స్ అనేవి ఎలాంటి యూజ్ చేయాలి మనం, లైక్ నియోబియం, టిటానియం ఇలాంటి ఎలాయ్స్ అనేవి -263 డిగ్రీస్లో మనం మెయింటైన్ చేయాలి అని చెప్తాం. అండ్ ఈ యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకి ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఏ రకంగా ప్రొడ్యూస్ చేస్తుంది? ఫ్లోయింగ్ త్రూ వైర్ కాయిల్ క్యాన్ స్టోర్ ఎనర్జీ. అంటే ఏదైతే మనం కాయిల్ ద్వారా ఫ్లో అవుతుందో ఆ కాయిల్ అనేది ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది అని చెప్తాము అన్నమాట. దీస్ ఆర్ ది 5 స్టోరేజ్ ఆఫ్ సోలార్ ఎనర్జీస్. ఓకే, ఐ హోప్ ఐఎమ్ క్లియర్ విత్ దీస్ టాపిక్స్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.